హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ మనం పచ్చటికాయతో పకోడీ ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 3 బనానాస్ తీసుకొని అవి తురుముకొని 1 కప్ తీసుకున్నాను. 1 కప్ బౌల్లో యాడ్ చేసుకొని ఇందులో సన్నగా తరిగిపెట్టిన వెల్లుల్లి 1 టీ స్పూన్, సన్నగా తరిగిపెట్టిన అల్లం ముక్క 1 టీ స్పూన్, జీలకర్ 1/2 టీ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ సన్నగా తరిగాను అది కూడా, కొత్తిమీర 1/4 కప్పు సన్నగా తరిగాను, మిర్చి 1, పసుపు 1/4 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా యాడ్ చేసుకోండి, సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి, 1 కప్ శనగపిండి, 1/2 కప్ బియ్యం పిండి, ఇవన్నీ యాడ్ చేసి కలుపుకోండి మొత్తము. ఇలా స్పూన్తో మొత్తం కలవదని చెప్పి నేను మళ్ళీ హ్యాండ్ పెట్టి కలిపాను. ఇందులో 1 డ్రాప్ కూడా వాటర్ అవసరం లేదు, దాంట్లోనే వస్తాయి. బాగా కలుపుకోండి, చూడండి ఇలా మొత్తం కలుపుకోవాలి. చూడండి ఇలా పకోడీ లాగా వచ్చింది కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి బాగా కలుపుకోండి. బాగా కలపాలి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా. ఇలా అంతా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఒక స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక అందులో మనం పకోడీలు వేసుకుంటాం కదా, అలా అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది లోపల ఉడకదు సరిగా. ఇలా మొత్తం యాడ్ చేసుకోండి, ఇలాంతా బాండి అన్ని పడితే అన్నీ యాడ్ చేసుకోండి. ఒకసారి గంట పెట్టి కలబెట్టండి, ఎందుకంటే కిందనే ఫ్రై అవుతుంది కదా, పైన అవ్వదు. ఇలా కలబెడితే మొత్తము ఫ్రై అవుతాయి. చూడండి ఇక్కడ ఫ్రై అయ్యేసరికి పైకి తేలాయి కదా, చూడండి ఎలా ఉన్నాయో, క్రిస్పీ క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో యాడ్ చేసుకోండి. చూడండి ఇక్కడ మన పచ్చి అరటికాయ పకోడీ రెడీ అయిపోయింది, చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.